श्री शैलेन्द्र सिनेमास कोड़ी पुंजु पंदान रेडी रिलीज सेकंड डे अन्नी एरियास नुंचि कूडा मैं ऊहिंचकुंडा इंकेक्कु पॉजिटिव रिपोर्ट वच्चिंदी ई रोजु आल एरियास सिनेमा मंची हिट तो उंदी रेवेन्यू कूडा सेटिल अय्यिंदी నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఈ రేంజ్లో తనీష్కి జనరల్గా ఓపెనింగ్స్ ఈ రేంజ్లో ఉంటాయని అనుకోలేదు. మీ తెలుగు మా తెలుగు ప్రేక్షకులందరూ కూడా మా సినిమాను ఆదరించారు. అదేవిధంగా ఈ సినిమాకు ప్రతి టెక్నీషియను ప్రతి ఆర్టిస్టు చాలా ఇష్టపడి కష్టపడి చేశారు. సినిమా బాగుంటే ఖచ్చితంగా సినిమాను ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు అని ఖచ్చితంగా మరొకసారి నిరూపించారు. ఈ చిత్రం హార్ట్ఫుల్గా సక్సెస్ అయిందని మాత్రం చెప్పగలను. ఎందుకంటే ఈ రేంజ్ ఆఫ్ ఈ సినిమాకి ఇది ఓపెనింగ్స్ కానివ్వండి లేకపోతే డెఫినెట్గా ఇట్ కమ్స్ అండర్ సక్సెస్ఫుల్ కేటగిరీ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ చిత్రంలో నేను కూడా నటించే అవకాశం కలగజేసినటువంటి దర్శకుడు చౌదరి గారు, అట్లాగే రావు గారు, డిఎస్ రావు గారు, వాళ్ళిద్దరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. విజయం అందించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను ఈరోజు ఒక వైజాగ్ నెల్లూరు మినహా మొత్తం సురేష్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చానండి. మరి వాళ్ళ దగ్గర నుంచి స్పందన కూడా మేము ఇంత ఓపెనింగ్స్ వస్తాయి అనుకోలేదు రావు గారు, మంచి ఓపెనింగ్స్ వచ్చినాయి. ఈరోజు కూడా అండి, అంటే మైలేజ్ ఎవరిదైనా కానివ్వండి, రోజా గారిది కానివ్వండి, హీరో గారిది కానివ్వండి, ఒక ప్రొడ్యూసర్గా నేను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈరోజు కూడా మదనపల్లి, కర్నూలు, నంద్యాల ఈ స్టేషన్స్ మొత్తం హౌస్ఫుల్స్ నడుస్తుంది సినిమా. అంటే ఒక చిన్న హీరో అని చెప్తున్నా, పెద్ద పెద్దవాళ్ళకి డెఫినెట్గా వారం రోజులు రెండు వారాలు హౌస్ఫుల్స్ వచ్చేది అది వేరే విషయం. ఒక చిన్న హీరో సినిమా మేము రిలీజ్ చేసి సక్సెస్ఫుల్గా ఘన విజయం సాధిస్తే కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఓకే, మన సినిమా కూడా హిట్ అయింది. ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేశాను, అంటే వేరియేషన్ ఉన్న క్యారెక్టర్. ఫస్ట్ డైరెక్టర్ గారిని కలిశాను. ఓకే, నువ్వు చేస్తున్నావు చైతన్య, నువ్వు చేస్తే బాగుంటుంది చేస్తావు అని చెప్పి అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ప్రొడ్యూసర్ గారు చెప్పారు, చైతన్య ఇది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాబట్టి కొంచెం వేరే ఆర్టిస్ట్ అట్లా అనుకుంటున్నాం మేము, కాబట్టి డైరెక్టర్ గారు నువ్వైతే బాగుంటుందని పట్టుబట్టారు, మరి ఆయన నమ్మకం ఎలా నిలబెడతావు అని ఇష్టం అని చెప్పి అన్నారు. కొంచెం టెన్షన్గా ఫీల్ అయ్యాను. సో ఈరోజు ఈ క్యారెక్టర్కి మంచి మైలేజ్ రావటం, అందరూ బాగుంది బాగా చేసామంటాం, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఆ రోజు సీతారత్నం గారు అబ్బాయిలో కోడలుగా మరి ఒక చలాకీ అయిన మరదలుగా మిమ్మల్ని అందరినీ మెప్పించాను. ప్రేక్షకులు ఆ రోజు నీరాజనాలు పట్టారు కాబట్టి ఎన్ని రోజులు నేను ఇండస్ట్రీలో ఉండగలిగాను. కోయిన్సిడెన్స్ ఏంటో కానీ అప్పుడు ఈవి సత్యనారాయణ గారు డైరెక్ట్ చేశారు, ఇప్పుడు ఈవి చౌదరి గారు చేయటం జరిగింది. మరి అదే బ్యాక్ డ్రాప్, రాజమండ్రి, పాలకొల్లు, మళ్ళీ చాలా రోజుల తర్వాత అదే బ్యాక్ డ్రాప్లో మరి అత్త క్యారెక్టర్ చేశాను. నిజంగా నాకు ఇది చాలా డిఫరెంట్ క్యారెక్టర్, నా వయసు కన్నా చాలా పెద్ద క్యారెక్టర్, కానీ ఈ క్యారెక్టర్కి నేనే బాగుంటాను అని చెప్పి డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు నిజంగా చాలా బలవంతం పెట్టి మీరు ముందు కథ వినండి, కథ వింటే ఖచ్చితంగా ఒప్పుకుంటారని చెప్పి కథ చెప్పడం జరిగింది. ముఖ్యంగా డైరెక్టర్ గారు కథ నరేట్ చేయటం చూస్తే ఎవరైనా కాల్ షీట్ ఇచ్చేస్తారు, ఎందుకంటే ఒక సినిమాని చూపించేస్తారు విత్ ఎక్స్ప్రెషన్స్, ఎందుకంటే ఎమోషనల్ హ్యూమన్ బీయింగ్ ఆయన. అందుకని లేదు, ప్రతి ఎక్స్ప్రెషన్తో ఆ సీన్ మన కళ్ళ ముందు ఉండే విధంగా ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు. ఆ కథ వినగానే ఖచ్చితంగా చేస్తానండి అని నేను చెప్పడం జరిగింది. మరి ఆ సినిమా అంతా అయిపోయిన తర్వాత డబ్బింగ్ చెప్పేటప్పుడు తెలిసింది, ఒక్కొక్క డైలాగ్ సార్ ఇలా చెప్తే బాగుంటుంది, ఇది మరీ మాస్గా ఉంటుందేమో సార్ అనేదాన్ని నేను కొడుకును కొడుకులా పెంచలేదు, కోడి పుంజులా పెంచాను అనేది ఒక డైలాగు. పెద్ద మనుషులు మాట్లాడుకుంటే పూర్వం బొక్కులు అడ్డం రాకూడదు అని చెప్పి సత్యప్రకాష్ గారిని ఆపటం, ఇలాంటి కొన్ని డైలాగులు నేను చెప్తే ఎలా ఉంటుందన్న, లేదు మేడం మీరు చూడండి థియేటర్లో విజిల్స్ వస్తాయి, మంచి మాస్గా ఉంటుంది, పంచింగ్ డైలాగ్స్ అని చెప్పడం జరిగింది. అది నాకు డబ్బింగ్ చెప్పేటప్పుడు నేను అది ఫీల్ అయ్యాను, అవును ఈ క్యారెక్టర్కి ఆ మాత్రం లేకపోతే ఆ పవర్ ఉండదు అనిపించింది. నిజంగా చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. ఈరోజు ఆ ట్రైలర్ చూసి నాకు చాలామంది ఫోన్స్ చేయడం, ఎస్ఎంఎస్ పెట్టడం చాలా డిఫరెంట్గా ఉంది, అందరు పులిలాగా పెంచుతాం లేదా సింహంలాగా పెంచాము అంటారు, కానీ కోడి పుంజిలా పెంచానని చెప్పడమే ఒక డిఫరెంట్గా ఉంది. ఇంకా నుంచి అందరూ ఇదే మ్యానరిజ్ ఇదే పెట్టుకుంటారు, మా కొడుకు ఎలా ఉన్నారంటే కోడి పుంజిలాగా ఉన్నాడు అనేది ఇంకా అందరూ స్టార్ట్ చేస్తారని చెప్పడం జరిగింది. రిలీజ్ అయిన ప్రతి సెంటర్లో సినిమా చాలా బాగుంది సార్, అందులోనే ఈ మూవీలో నాది మంచి క్యారెక్టర్ ఉంది.
ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి థ్యాంక్స్ అండి.